మూమెంట్ ఏంటారు ఇంకా కింద మీద పడి 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 నవ్విన ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఫన్నీయెస్ట్ మూమెంట్ ఐ థింక్ ఆన్ సెట్స్ వెన్ బికాస్ ఆఫ్టర్ 1 మంత్ ఆఫ్టర్ 15 డేస్ ఆర్ 18 డేస్ వి ఆల్ కంటెస్టెంట్స్ విల్ మీట్ సో ఐ థింక్ వి జస్ట్ క్రాక్ జోక్స్ అండ్ వి ఎంజాయ్ అ లాట్ ఐ థింక్ ఇన్ షూటింగ్ డ్యూరింగ్ షూటింగ్ డేస్ విల్ బి వెయిటింగ్ ఎవ్రీ కంటెస్టెంట్ సుధీరన్నయ్య ప్రదీప్ అన్నయ్య అసలు మామూలుగా ఆడుకోరు మాతో చాలా మనుషులు దే ఆర్ వెరీ మచ్ కేరింగ్ దెన్ they know what hard work is actually so they can understand the pain of other if we won't eat so pradeep sir and sudhir sir they will give us treat shawarma then sandwich chicken sandwich andariki contestant andariki any contestant ki okay pistundra ante oka normal ga oka first day shoot ayinda first day shoot ayipin tarvata second day normal ga oka andaram contestant maatladukane re kadidam adidam ani cheppesi okokaru చెప్పేసి ఇది కంగారు పడిపోయి అందరూ మీద పడిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ టు ఐశ్వర్యా ఐశ్వర్యా భూక్ లగ్ రా నా ఫీలింగ్ హంగ్రీ అండ్ దిల్ బి లైక్ భూక్ లగ్ రా షల్ ఐ ఆర్డర్ ఏ రుకో ఎలా ఎలా మాట్లాడుకుంటా అంటే సుధీరన్న ఉన్నాడు కదా మనకి అన్న సుధీరన్న అని చెప్పేసి వెళ్తాం అండ్ సుధీరన్న సుధీరన్న అంటే చాలా ఇదంటే మన చిన్నపిల్లలు ఎలా ఉంటారో నాలుగు స్కూల్లో సుధీరన్న ప్రతిపన్న ఎలా ఉంటారు మామూలు ఉండరు ఏంట్రా నువ్వు అని చెప్పేసి అలా దారుణంగా ఉంటారు నార్మల్ గా సుధీరన్న ఎలా అన్న ఎలా ప్లానింగ్ చేసి మాట్లాడితే కుదిరిందా ఏజ్ అని చెప్పేసి ఇక ప్రతిపన్న ఆడుకుంటారు ఇక ఇంకా చాలా ఇదే ఒక్కొక్కసారి షూటింగ్లో ఆగిపోయిందంటే బ్రేక్ వచ్చిందంటే స్టేజ్ బ్రేక్ వచ్చి ఇష్టం వచ్చిన సాంగ్ పెట్టేసి బాలా సాంగ్ పెట్టేసుకొని ఏదైనా సాంగ్ పెట్టుకొని అందరు గుర్తు ఉంటాం ఫుల్ డ్యాన్స్ నేను అంటే నార్మల్గా ఇలా ప్లానింగ్ చేసుకొని సుధీరన్న ప్రతిపన్న అని చెప్పేసి ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేసుకుంటాం ఫైనల్ చెప్పండి ఇంకా శేఖర్ మాస్టర్ గురించి ఇప్పుడు few words I think your favorite master yeah he is my favorite he is very much I think I can say in one word good vibes yeah I positivity when I talk to Shekhar master it feels like he is very much encouraging and then he'll suggest us like what you can do what is good for you and what you you should do for your next step or anything like for future he'll advise us so that's the best thing Shekhar master ante talent unna valiki respect istaru ante hari idi talent undra vinni teppichalra ani cheppesi respect istaru ela ante naaku nen chinna appudu nunchi chustunna ante nannu chustunna chinna appudu nunchi eppudu oka 6 years nunchi nen chustunnaru Shekhar master entha idante evaru anta pedda master normal ga ఎవరితో అంత క్లోజ్ ఉండరు క్లోజ్ ఉన్నా కూడా నార్మల్గా అరే హాయిరా బాగున్నారు అని చెప్పేసి మొన్న ఒక మ్యాటర్ జరిగింది అనమాట మాస్టర్తో ఇలా ఏదో నార్మల్గా మాట్లాడడానికి వెళ్ళానమాట మాస్టర్ అన్నారు ఇజంకర్ తీసుకుంటున్నారా అన్నారు లేదు మాస్టర్ తీసుకోవాలి మాస్టర్ అంటే ఏమిది రా ఏదైనా ప్రాబ్లం అంటే అంటే మాస్టర్ చిన్న ఇది ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లం మాస్టర్ అంటే లేదురా చెప్పురా నీకు ఏమైనా మనీ ప్రాబ్లం ఉంటే చెప్పు నువ్వు యూనియన్ కార్డు తీసుకోవడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆఫీస్ ఇస్తాను రా తీసుకో అంటున్నారు అది ఎవరని అంటారా ఏ మాస్టర్ అని అంటారా నాకు ఒక యూనియన్ కార్డుకి హాఫ్ మనీ ఇస్తానరా నీకు అని చెప్పి ఆయన అనగానే ఇంకా చాలా అనిపించింది అంత క్లోజ్ అయిపోయారు మాస్టర్ చాలా మంచి వాళ్ళు అంటే ఇదన్నమాట ఎంత ఇప్పుడు నార్మల్గా ఒక స్టేట్లో ఉంటే మాస్టర్ అక్కడ మూవీ షూట్ జరుగుతుంటే మనం వెళ్ళి నార్మల్గా బయట నుంచి హాయ్ చెప్పినా కూడా మనకి ఏమైనా ఉండదు ఎందుకంటే అది మూవీ షూట్ కాబట్టి అవునా కదా అక్క అది మూవీ షూట్ కాబట్టి అసలు మనకేం ఉండదు నార్మల్గా బాడీ గార్డ్స్ అని చెప్పేసి వెళ్ళే తర్వాత మీకు తెలిస్తే ఏంటి అక్కడ చూసుకోండి అని చెప్పేసి పంపించేస్తారు అయితే నేను బాబీ అలా నార్మల్గా మేము ఒక టీం వెళ్ళమాట అంటే మేము వైజాగ్లో ఉన్నాము షూస్ చేస్తూ ఉంటాం వాళ్ళం కైలాసగిరిలో షూటింగ్ అవుతుంది ఇది వెంకటేష్ సార్ హీరోది వెంకటేష్ సార్ ఏదో తెలియదు గుర్తులేదు
అయితే మూవీ షూట్ జరుగుతుంది, అవునా మన మాస్టర్ ఉన్నారా అని చెప్పేసి మేమందరం కలిసి కైలాస్ గిరి వెళ్తే మొత్తం టీం నుంచి మొత్తం ఎక్కడి నుంచో ఇది ఇదనమాట, మొత్తం రౌండ్ ఆఫ్ బాడీ గార్డ్స్ నార్మల్గా మాస్టర్లో దిగారు. మాస్టర్ ఇలా అన్నాం అంటే చాలు, హే బాబీ గారు సోమేష్ రండి అని చెప్పేసి మమ్మల్ని ఆ బాడీ గార్డ్ నుంచి తీసుకెళ్ళి మంచిగా అంటే ఇలా ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి తినండ్రా అని చెప్పేసి కామెడీగా నేను వస్తాను వాళ్ళు పిలుస్తున్నా కూడా మేము వస్తాను ఒక నిమిషం అని చెప్పేసి మాతో టైం స్పెండ్ చేసి వెళ్ళారు. సో ఇలానే ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. సో మళ్ళీ డి ఛాంపియన్స్లో నువ్వు టైటిల్ విన్ అయినా ఐఎమ్ హ్యాపీ, తను టైటిల్ తేజు టైటిల్ విన్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ అలానే ఇంకా మంచి మంచి కొరియోగ్రఫీస్ చేసి నువ్వు అనుకున్నట్టు నీ ఫ్యూచర్లో నీ లైఫ్లో నువ్వు మంచి బెస్ట్ తెలుగు ఇండస్ట్రీలో మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తేజు ఆల్ ద వెరీ బెస్ట్ నీ లైఫ్లో నీ కెరియర్లో ది బెస్ట్ యాక్ట్రెస్గా మంచి డాన్సర్గా అవ్వాలని చెప్పి నేను కూడా హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ ఇంటర్వ్యూ. ఐ ఎంజాయ్డ్ అ లాట్ సీరియస్లీ. దిస్ వాజ్ ఐ థింక్ టిల్ హియర్ దిస్ వాజ్ మై బెస్ట్ ఇంటర్వ్యూ. ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. నేను కూడా కంటెస్టెంట్ అయిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ ఇది, కాకపోతే నాకు చాలా నచ్చిన ఇంటర్వ్యూ ఏంటంటే ఇప్పటికీ ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ కూడా. సో రాజుతో వెళ్ళాను చిట్టి మాస్టర్ వెళ్ళాను, కానీ కాకపోతే ఇలా ఒంటరిగా ఇలా రావడం అంటే ఫస్ట్ టైం ఇది, కాబట్టి ఫస్ట్ టైం బాగా కిక్ వచ్చింది. ఓకే మేడం రాజా, సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ.